వెల్కమ్ బ్యాక్. సుప్రీంకోర్టు సూచించిన విధంగా ముందు 5 వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 21 పార్టీలకు చెందిన విపక్ష పార్టీలు ఢిల్లీలోని నిర్వచన సదన్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశం సందర్భంగా నేతలు 8 పేజీల విజ్ఞాపన పత్రాన్ని సీఈసీకి అందజేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లత్, టీడీపీ అధినేత చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరిక్ ఓట్రెయిన్, బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, డిఎంకే నాయకురాలు కనిమోళి తదితరులు ఈసీని కలిశారు. అంతకుముందు కాన్స్టిట్యూషన్ క్లబ్లో భేటీ అయిన ఈ నేతలంతా ఎన్నికల్లో అక్రమాలు, ఈసీ పక్షపాత ధోరణులపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి పట్టం కట్టినప్పటికీ గతంలో చాలా సందర్భాల్లో వాటి అంచనాలు తప్పుగా తేలిన విషయాన్ని విపక్ష నేతలు గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా ముందు 5 వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 21 పార్టీలకు చెందిన విపక్ష పార్టీలు ఢిల్లీలోని నిర్వచన సదన్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశం సందర్భంగా నేతలు 8 పేజీల విజ్ఞాపన పత్రాన్ని సీఈసీకి అందజేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లత్, టీడీపీ అధినేత చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరిక్ ఓబ్రెయిన్, బీఎస్పీ నేత సతీష్ చంద్ర, మిశ్రా, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, డిఎంకే నాయకురాలు కనిమోళి తదితరులు ఈసీని కలిశారు. అంతకుముందు కాన్స్టిట్యూషన్ క్లబ్లో భేటీ అయిన ఈ నేతలంతా ఎన్నికల్లో అక్రమాలు, ఈసీ పక్షపాత ధోరణులపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకే పట్టం కట్టినప్పటికీ గతంలో చాలా సందర్భాల్లో వాటి అంచనాలు తప్పుగా తేలిన విషయాన్ని విపక్ష నేతలు గుర్తు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుటేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి, అంటే కౌంటింగ్ సమయం 23వ తేదీ వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాల్లో టెన్షన్ పెరిగింది. ఈ ఈవీఎంల పనితీరు, పోలింగ్లో రిమోట్ తోటి రిగ్గింగ్ చేయటం ఇట్లాంటి విషయాలు మొదటి నుంచి దాదాపుగా ఒక 4 రోజులుగా దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం తమకు సహకరించడం లేదని, తమతో పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రతిపక్ష నేతలు చెప్తూనే ఉన్నారు. ఈ కొన్ని చోట్ల కూడా ఎన్నికల పోలింగ్ సందర్భంలో ఈవీఎంలు కొన్ని చోట్ల సరిగ్గా పనిచేయకపోవటము ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. నిన్నటి ఒక ఎగ్జిట్ పోల్స్లో ఇక ఎన్డీఏకి ఒక స్పష్టమైన మెజారిటీ వస్తుందని రావడంతో మరీ ఇక ఈ టెన్షన్ మరీ పెరిగింది. ప్రతిపక్షాలు ఇక అంటే ఒక రకంగా కొన్ని పుకార్లు కూడా వచ్చినాయి. ఈయన మోడీ తన ఛానల్స్ చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా తమకు అనుకూలంగా చూపించకపోతే మీ పని పడతారని బెదిరించారని కూడా వచ్చినాయి. అంటే వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ
అంటే చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం అందరు ప్రతిపక్ష నేతలందరినీ సమీకరించి అందరితో రాయబారాలంటే ప్రత్యక్షంగానే ఢిల్లీలో సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుంచి, ఉత్తరప్రదేశ్లో మాయావతి, ములాయము వీళ్ళందరినీ కలిసి, అటు నుంచి మళ్ళీ మమతాని కలిసి మొత్తం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. దాదాపుగా చేసి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వీళ్ళు చెప్తున్న ప్రధానమైన కంటెన్షన్ ఏంటంటే, రేపు పోలింగ్ మెజర్ అయ్యే పోలింగ్కి సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకోవాలనేది ప్రధానంగా ఇవాళ ఎన్నికల సంఘానికి వాళ్ళు సమర్పించిన పత్రంలో, వినతి పత్రంలో ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ పోలింగ్ సందర్భంగా కాన్ఫిడెన్షియల్ మెజర్స్ తీసుకోవాలి. అంటే వీళ్ళెవరికి కూడా ఇప్పుడు ఈ కౌంటింగ్ సరిగ్గా జరుగుతుందని, సజావుగా జరుగుతుందని, సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగ్గా ఉంటాయని, ట్యాంపరింగ్ జరగదని, అంటే ఇట్లాంటి విషయాల మీద వీళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ అనుమానాలున్న నేపథ్యంలో వీళ్ళు ఈ ఎన్నికల సంఘం చొరవ చూపించి తను ఈ రకమైన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరారు. అంటే వాళ్ళు ప్రధానంగా తమ దీంట్లో చెప్పింది ఏంటంటే, ఈ వీవీప్యాట్లకు సంబంధించి మొత్తం ముందు వీవీప్యాట్లను లెక్కించాలి, ఆ తర్వాత ఈవీఎంలు లెక్కించాలి. వీవీప్యాట్లో కనుక ఏమైనా తేడా వస్తే మొత్తం రీపోలింగ్ జరపాలనేది వాళ్ళు చెప్తున్న డిమాండు. అంటే గులాం నబీ ఆజాద్ చెప్పడం ఏంటంటే, సుప్రీంకోర్టు 5 ర్యాండమ్ వీవీప్యాట్లను కౌంట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమో వీవీప్యాట్లను కౌంట్ చేస్తానని చెప్తుంది, కానీ అది ముందు ఈవీఎంలు కౌంట్ చేశాక అదేదో నామమాత్రంగా చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేది వీళ్ళు చెప్తున్న ఆరోపణ. ఈ విషయం మీద ఏ తమ నిర్ణయాన్ని రేపు ఉదయం చెప్తానని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఈ విషయంలో ఆయన ముందుండి ఆయన చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగినట్టు, ఏ మిషన్ మీద అంటే ఏ బటన్ మీద నొక్కినా సరే అది బీజేపీకి ఓటెళ్తున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి అసలు ఆయన ఈ మిషన్ల వ్యవస్థ వద్దు, అసలు ఈవీఎంల వ్యవస్థ వద్దు, మళ్ళీ బ్యాలెట్కే వెళ్దామని చెప్పేసేసి, అంటే ఇవాళ కొన్ని అంటే షార్ట్ టర్మ్ మెజర్స్, కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ రెండింటి మీద కూడా ఇవాళ విజ్ఞాపన పత్రాన్ని వాళ్ళు ప్రతిపక్షాలు సమర్పించాయి. వాటిలో షార్ట్ టర్మ్ ఏంటంటే, రేపుడు సెక్యూరిటీకి సంబంధించిన ట్యాంపర్ ప్రూఫ్ ఇదిగా జరిగేటట్లు. ఇంకోటి ఏంటంటే, ఇటీవల ఒక 5 రాష్ట్రాల్లో అంటే యూపీ బీహారు పంజాబ్ హర్యానాల్లో ఈవీఎంలని తరలించారు. ఇట్లా తరలించడం వలన ఏదైనా ఇది జరగచ్చు, అంటే ట్యాంపరింగ్ జరగచ్చు, లేదా మధ్యలో ఏదైనా తమకు అనుకూలంగా ఎవరైనా రిగ్గింగ్ చేయొచ్చు మిషన్స్ అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఇవాళ. ఓకే అండి, అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు, ఒకవేళ చేస్తే ఎలా చేయొచ్చు? అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం అంటే, ఇటీవల అమెరికా ఎలక్షన్స్లో రష్యా జోక్యం చేసుకుందని చెప్పేసి వచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే, రిమోట్ కంట్రోల్ తోటి వాటిని ట్యాంపరింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ నిజం చెప్పాలంటే బ్యాంకుల్లో మన ఖాతాల్లో ఉండే డబ్బుల్నే వేరే వాళ్ళు తీసేసే పరిస్థితుంది. అంటే మొదటి నుంచి ఇప్పుడు ఏదైతే హైటెక్ టెక్నాలజీని వీటిని ప్రోత్సహించిన చంద్రబాబు ఇప్పుడు యాక్చువల్గా ఈవీఎంల మీద ఆయన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏ రకంగా రిమోట్ కంట్రోల్తో మార్చవచ్చు, లేదంటే ముందే ప్రీప్రోగ్రామ్డ్గా ఏ బటన్ నొక్కినా సరే అది బీజేపీకి వెళ్ళేటట్టు వాళ్ళు అరేంజ్ చేసుకుని ఉండొచ్చు, ఇటువంటివన్నీ జరగవచ్చనే అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. అందుకనే అంటే చాలా దేశాల్లో కూడా, అమెరికా వంటి దేశాల్లో కూడా ఇప్పుడు ఈవీఎంల బదులు బ్యాలెట్లే వాడుతున్నారనేది ఇప్పుడు నిదర్శనంగా చెప్తున్నారు. కానీ వీళ్ళంతా అఖిలపక్ష సమావేశానికి వెళ్ళినప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తకుండా, ఇప్పుడు తీరా కౌంటింగ్ జరిగే సమయానికి ఈ విషయాన్ని లేవనెత్తడం అనేది దీంట్లో కొంత రాజకీయం కూడా ఉందనేమో అనుమానం వస్తుంది. ఓకే, అయితే అసలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరగాలనే ప్రతిపాదన ఉంది కదా, దీనికి ఏమంటారు? అంటే బ్యాలెట్ పేపర్ పద్ధతిలో అనేది, మొదట్లో బ్యాలెట్ పేపర్ పద్ధతి ఉండేది, అంటే దాన్ని కొంత అంటే జనాభా పెరగటం, ఓటర్ల సంఖ్య ఇప్పుడు కొన్ని కోట్లకు చేరింది, మొదట్లో కొన్ని వేలు లక్షలు ఇట్లా ఉండేది. అందుకని దానికి రెమెడీగా తొందరగా ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి ఈవీఎంలను తీసుకొచ్చారు. ఈవీఎంలను తీసుకొచ్చాక ఈ ఈవీఎంలో ఇప్పుడు ట్యాంపరింగ్ గురించి, దీనికి సంబంధించి అంటే కొన్ని చోట్ల మిషన్లు మొరాయించడం అనేది ప్రాథమికంగా వచ్చిన సమస్య, అక్కడ అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత ఈ దీంట్లో సాఫ్ట్వేర్ ఇంతకుముందు హరిప్రసాద్ అని ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఐటీ అడ్వైజర్గా ఉన్నాడో ఆయన ఒక ఈవీఎం మిషన్ని తీసుకొచ్చి దాన్ని ట్యాంపర్ చేయవచ్చు అని చెప్పేసి బహిరంగంగా చూపించి ఛాలెంజ్ చేశారు. ఆ సమయంలో ఆ కేసు ఇంకా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది, దాని మీద ఇంకా డెసిషన్ రాలేదు కోర్టులో కూడా. అంటే అప్పటి నుంచి అసలు ఈవీఎం మిషన్ల మీద అసలు ఒక సందేహాలు అనుమానాలు రేకెత్తాయి. కానీ ఆ అనుమానాల వాటన్నిటిని కూడా వీళ్ళు ఆ టైంలో అంటే ఎన్నికల కమిషను అఖిలపక్ష సమావేశంలో
ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు అంటే కొన్ని ప్రింటౌట్లు వచ్చేటట్టు అంటే ప్రతి మిషన్కి ఒక ప్రింటర్ పెట్టి ఆ ప్రింటర్ని పెట్టే విషయంగా ఒక రాజీ కుదిరింది. దాని మీద అప్పుడే చాలా పెద్ద ఆందోళన వచ్చింది. రాజకీయ పార్టీలు చాలామంది వీవీప్యాట్లు కావాలని వద్దని ఇట్లా జరిగింది. దానికి చాలా ఖర్చు అవుతుందంటే ఎన్నికల ప్రక్రియకి ప్రజాస్వామ్యంలో కొంత ఖర్చు అయితే అయినా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో వీవీప్యాట్లను పెట్టారు. అయితే ఇప్పుడు వీవీప్యాట్లని ఎన్ని వచ్చే ప్రింటౌట్లని మనం ఎన్ని లెక్కించాలి అంటే వాటిని లెక్కించే విషయంలో కూడా ఆ స్టాటిస్టిక్స్ మీద ఒక వివాదం లేవనెత్తారు. ఇప్పుడు చివరికి చెప్తుంది ఏంటంటే ప్రతిపక్షాలు మొత్తం 100% వచ్చే స్లిప్పులను లెక్కేయాలంటున్నారు. అంటే దానికే ఎన్నికల సంఘం చాలా సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తుంది. ఈ విషయం మీద వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే వీవీప్యాట్లు ఒక నియోజకవర్గానికి 5 చొప్పున చేస్తే సరిపోతుంది అనేది ఒక రాజీ కుదిరింది. అంటే సుప్రీంకోర్టు కూడా అదే డెసిషన్ని అంటే దాన్ని మార్చలేదు. ఇవాళ తాజాగా కూడా ఒక సంస్థ చెన్నైకి చెందిన ఒక ఎన్జిఓ కోర్టుకు ఇదే విషయం మీద వెళ్తే కూడా సీజేఐ అండ్ చీఫ్ జస్టిస్ కోర్టులో ఒకసారి తీర్పు ఇచ్చాక ఇక మళ్ళా ఇద్దరు సభ్యుల న్యాయమూర్తులు దీనికి ఎందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళని మందలించి ఆ కేసు కొట్టేశారు. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్ని నిజమవుతాయా? ఎంతవరకు నమ్మొచ్చు దీన్ని? ఎలా ఎంతవరకు నమ్మొచ్చు దీన్ని? అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా ఒక స్టాటిస్టికల్ మోడలింగ్ మీద చేస్తారు. దాంట్లో ఎప్పుడు కూడా ప్రాబబిలిటీలో కూడా దాంట్లో సగానికి సగమే ఒక నిజమయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ప్రాబబిలిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి శాంపిల్ సైజుని బట్టి ఇవన్నీ ఉంటాయి. ఇటీవలే ఆస్ట్రేలియా ఎన్నికల్లో అంటే గతంలో కూడా వాజ్పేయి సమయంలో వాజ్పేయి 2వసారి గెలుస్తారు, అప్పుడు ఇండియా షైనింగ్ అనే ఒక పెద్ద ప్రచారంతో బ్రహ్మాండంగా వాజ్పేయి పరిపాలించారనేది వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు ఆయన ఖచ్చితంగా గెలుస్తారనుకుని ఇవన్నీ వచ్చాయి. అంటే ఇట్లాంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి కానీ ఆయన ఓడిపోయారు. ఇదే విధంగా పోయినసారి కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన దీంట్లో లోక్సభ వాటిల్లో కూడా కొన్ని సర్వేలు ఫెయిల్ అయినాయి. ఎందుకంటే సర్వేలు గ్యారంటీగా నిజమవుతాయనే విషయం చెప్పలేము. ఎందుకంటే అదంతా ప్రిడిక్షను. ప్రిడిక్షన్ అనేది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో కూడా ఇట్లా ఒక 56 ఎగ్జిట్ పోల్ సర్వేలు మొత్తం ఫెయిల్ అయినాయి. వాళ్ళు చెప్పిన దానికి రివర్స్లో అక్కడ ఫలితాలు వచ్చినాయి. ఓకే, అయితే ఇప్పుడు గతంలో కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కదా, అవి ఆలస్యం అవుతున్నాయని ఈవీఎంలు తీసుకొచ్చారు. ఈ రెండిట్లో ఏది మంచిదంటారు? అంటే ఈవీఎంలు తీసుకొచ్చారు, ఈవీఎంలు మనకి దీంట్లో ట్యాంపర్ జరుగుతుందని చెప్పేసి దానికి ఏదైనా ఫిజికల్ ప్రూఫ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రింటర్స్ అంటే వీవీప్యాట్లని వాటికి అమర్చటము. అంటే అప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రింటర్లో తన స్లిప్ను తీసుకుని అంటే ఓటరు తను ఓటింగ్ మిషన్ని తనకు కావాల్సిన సింబల్ మీద ఆయన ప్రెస్ చేశాక ఏదైతే ప్రింటౌట్ వస్తుందో ఆ ప్రింటౌట్ని తీసుకుని మళ్ళీ వేరే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. అప్పుడు ఆ బ్యాలెట్ పేపర్స్ని మొత్తాన్ని లెక్కేసి ఈ మిషన్లో వచ్చేదాంతో సరిచూడాలని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నారు. అంటే ఇంక నిజానికి ఇంత చేసేదానికంటే బ్యాలెట్ పేపర్లో లెక్కించడం బెటరు, బ్యాలెట్ పేపర్లో ప్రింట్ చేయటమే బెటర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు చివరికి వాళ్ళు చెప్తున్న డిమాండ్ కూడా చివరికి బ్యాలెట్ పేపర్ల వ్యవస్థకే వెళ్దామని చెప్పేసి ఇవాళ వీళ్ళు అడిగిన 8 పాయింట్ల ఎజెండాలో అదొక పాయింట్గా పెట్టారు. అయితే అది ఇమీడియట్గా జరిగే పని కాదు. మళ్ళీ వ్యవస్థ నుంచి మారాలి అంటే నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లోనే మారుతుంది. అంటే రేపు ఎన్నికల సంఘం చెప్పే డెసిషన్స్ ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించినవి, ట్యాంపర్ ప్రూఫ్ ఏమి లేవని, అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే సెక్యూరిటీ కానీ ఎక్కడ కూడా సీళ్ళు ఎక్కడ తొలగించలేదని చెప్పేసి ఇవన్నీ వాళ్ళకి ప్రూఫ్ చూపించటము, ప్రతిపక్షాలకి ప్రూఫ్ చూపించే విధంగా ఏర్పాట్లు చేయటము. రెండోది ఏంటంటే ఈ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళు లోపలే ఉండేటట్టు వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ అరేంజ్ చేస్తే వాళ్ళు అటు ఇటు బయటకు తిరగటం వలన కొంత ఏదన్నా ఇది చేస్తారు అంటే ఏదైనా మ్యానిపులేషన్ చేస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఈ అనుమానాలన్నిటికీ మాకు ఏదో రకంగా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విధంగా కొన్ని యాక్షన్స్ ఎన్నికల సంఘం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రతిపక్షాలు కోరాయి. ఓకే, అయితే ఇప్పుడు 2014లో ఎగ్జిట్ పోల్స్కి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు కానీ తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తమకు అనుకూలంగా ఏది ఉంటే అదే దాన్ని ఒక లాజిక్ కింద బిల్డప్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే అప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడైనా తనకు అనుకూలంగా వస్తే దాన్ని ఆయన ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్న యుద్ధం అంతా కూడా ఎన్నికల సంఘం మీద, దాంట్లో కేవలం సంస్కరణలే అని చెప్పలేము. రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉంటాయి, సొంత పార్టీ ప్రయోజనాలు, సొంత అంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఏ పరిస్థితిని బట్టి ఆ రకంగా వాళ్ళు లాజికల్గా ఒక వాదనని తీసుకొస్తారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు నిన్న
ఆయనకి రాష్ట్రంలో ఇప్పుడు కేవలం 2 సర్వేలు, రాజగోపాల్ సర్వేను ఇంకొక ఢిల్లీకి చెందిన ఐఎన్ఎన్ఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీ సర్వే కానీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్కే అనుకూలంగా ఉంది, జగన్కే 18 సీట్లు వస్తాయని చెప్పేదానికి ఆయన దాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అందుకనే నిన్న ఆయన చెప్పారు 35 ఏళ్ళుగా మేము సర్వేలు చేస్తున్నాం, 1000% మేమే వస్తామని చెప్పేసి చెప్పారు. ఆయన అంటే ఎవరైనా సరే తమకు అనుకూలంగా లేనప్పుడు ఇదే విధంగా బిహేవ్ చేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు కూడా అదే రకంగా బిహేవ్ చేయటంలో ఇప్పుడు వింతేం లేదు. ఓకే, అయితే ఇప్పుడు గతంలో నేషనల్ ఫ్రంట్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేసి వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే, ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ కానీ మొదట్లో సంకీర్ణ రాజకీయాలు యునైటెడ్ యూపీఏ కానీ వచ్చినప్పుడు అవి ఒక సిద్ధాంత ప్రాతిపదికన జరిగాయి. అంటే ఒక కాంగ్రెస్ వ్యతిరేక, అంటే ఫస్ట్లో నేషనల్ ఫ్రంట్ వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ ఇంతకాలంగా దేశంలో రాజకీయాలన్నింటినీ పాడు చేసింది, దేశాన్ని అభివృద్ధి చెందించలేదు, రకరకాల ఇబ్బందులు పెట్టింది, ప్రతిపక్షాలను అణగదొక్కింది అనే దాని మీద నేషనల్ ఫ్రంట్ వచ్చింది. ఆ నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు ప్రతిపక్షాలు వచ్చాయి, వచ్చాక అవన్నీ ఏంటంటే కిచడీ ప్రభుత్వాల్లో తయారయ్యాయి. అంటే కొంతకాలం మాత్రం ఈ వామపక్షాలు వీళ్ళందరూ కలిసి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని, ఎందుకంటే వీళ్ళలో కొంతమంది సోషలిస్టు సిద్ధాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది క్యాపిటలిస్టులు ఉంటారు, కొంతమంది ఉదారవాదులు ఉంటారు. కాబట్టి అట్లాగే బీజేపీ కూడా అప్పుడు పరిపాలన అప్పుడు కొన్నాళ్ళు గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది, మొదట జనతా ప్రభుత్వంలో. అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద పెట్టుకుని చేశారు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రీజనల్ పార్టీస్ ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళు సొంత రాష్ట్రాల్లో అధికారం సంపాదించడము, దాన్ని నిలబెట్టుకోవటము అనేదే ఈసారి ముఖ్యమైంది. అందువలన ఏమైందంటే ఇప్పుడు సిద్ధాంతాలతో సంబంధం లేదు. బీజేపీకి ఏమో తను మిగతా రాష్ట్రాల్లో అంటే దక్షిణాదిలో ఇప్పుడు తనకి ప్రవేశం లేని రాష్ట్రాల్లో ప్రవేశించి దక్షిణాదిలో కానీ కర్ణాటక, దక్షిణాదిలోని కర్ణాటక లేదంటే తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు, అటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రవేశించి మొత్తం పాన్ ఇండియా పార్టీ కావాలని చెప్పేసి తను ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఏంటంటే ప్రాంతీయ శక్తులు ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కానీ లేకపోతే డిఎంకే అన్న డిఎంకే ఇట్లాంటి పార్టీలు ఏంటంటే ఒక పెద్ద జాతీయ పార్టీ వస్తే ప్రాంతీయ పార్టీలను మింగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్పేస్ మొత్తాన్ని జాతీయ పార్టీ ఆక్రమిస్తే ఇంకా ప్రాంతీయ పార్టీలకి చోటు ఉండదు. ఆ ఉద్దేశంతో ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక కోయలేషన్కి ఏర్పడి అంటే ఎన్డీఏ కోయలేషన్లో వాళ్ళు కాకుండా మిగతా తటస్థంగా ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి ఇప్పుడు కాంగ్రెస్కి కూడా పోయినసారి కంటే ఈసారి ఏమన్నా కొంచెం స్థానాలు పెరిగితే వీళ్ళందరూ UPA 3ని ఫామ్ చేయాలనే దీంట్లో ఉన్నారు ఇప్పుడు. అంటే అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా అదే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇంతకుముందు సంస్కరణలు అంది, ఇప్పుడేమో వాళ్ళు కూడా ఒక అయోమయంలో ఉన్నారు విధానపరంగా. అందుకని ఇట్లాంటి పరిస్థితుల్లో కోయలేషన్ రాజకీయాలు కూడా ఒక అవకాశవాద రాజకీయాలుగా తయారయ్యాయి. ఓకే, అయితే ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి 21 పార్టీలు కూటమి తెచ్చి ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది సక్సెస్ అవుతుందా? ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే ఇప్పుడు నిన్నటి ఎగ్జిట్ పోల్ వచ్చాక కొంత ధోరణి, అందరి ధోరణిలో మార్పు వచ్చింది. ఎందుకనంటే ఇంతకుముందు అసలు ప్రధాని పదవి ఎవరికి కావాలి అనే దాని మీద, అంటే ఈ మా గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్, బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు నితీష్ కుమార్ సెంటర్డ్గా అప్పటికి నితీష్ కుమార్కి చాలా గ్లామర్ ఉండటము, బీహార్లో మహాగఠబంధన్ పేరుతోటి ఆయన బీజేపీ మీద, బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీ మీద ఆయన మహాగఠబంధన్ పేరుతోటి గెలవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఆయన కొంత అభివృద్ధి బాగా సాధించాడు, ఆయన కొంత గ్లామర్ వచ్చింది. అందుకని ఆయన్ని ముందుగా ప్రధాని అభ్యర్థిగా పెట్టేసేసి ఒక సంకీర్ణం నిర్మిద్దామని ఫస్ట్లో అనుకున్నారు. కానీ ఆయన సడన్గా ఈ ఆయన మళ్ళీ బీజేపీ గూట్లోకి వెళ్ళిపోవటం వల్ల వీళ్ళెవరికి ఒక ప్రధాన అభ్యర్థి లేకుండా పోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి నేను చెప్పాలంటే అంత పెద్ద గ్లామరు లేదు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఆయన ప్రధాన అభ్యర్థిగా శరద్ పవార్ కానీ, మమతా కానీ, మాయావతి కానీ అంగీకరించే పరిస్థితి లేదు. మొన్నటి వరకు మాయావతి కూడా తను ప్రధాని కావాలనుకుంటారు, ఈమె మమతా కూడా తను ప్రధానికి కావాలని అనుకుంటున్నారు, శరద్ పవార్ కావాలనుకుంటున్నారు. ఇంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కలపడానికి ఆయన కొంత బీజేపీ బూచిని చూపించి కొంత వీళ్ళందరూ కలవటానికి ట్రై చేశారు. కానీ నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళే కూడా నిన్న మమత దగ్గరికి చంద్రబాబు వెళ్ళారు. చంద్రబాబు వెళ్ళి మనందరం కూడా ఒక కూటమిగా
మనం ఏర్పడినట్టు రాష్ట్రపతిని కలిసి మనం ఆయనకి ఒక అంటే ఈ కౌంటింగ్కి ముందు వచ్చే ఒక కూటమి ఏర్పడితే అంటే ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాలి, ఎక్కువ సీట్లు వస్తే అనే లాజిక్ మీద రాష్ట్రపతి తమను ఆహ్వానించే అవకాశం ఉంటుందని మమతకు చెప్పారు. ఆమె కూడా ఈ విషయం మీద మనము కౌంటింగ్ అయ్యాక చూద్దాము ఇలాగా తొందర ఎందుకు అన్నారు. సోనియా గాంధీ కూడా అట్లాగే అన్నారు. ఇవాళ లేటెస్ట్ పరిస్థితి చూసుకుంటే కుమారస్వామి, స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబుతో కలిసి వస్తారని నమ్మకం కనపడట్లేదు. అందుకని ఈ కూటమి అనేది రేపు 23వ తారీఖున ఎవరికి అంటే అంకెలు ఎలా ఉంటాయి, అంకెలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటే బీజేపీకి పూర్తిగా బలహీనపడి అది ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా ఉండటము. రెండోది ఏంటంటే కాంగ్రెస్కి ఒక 100 స్థానాలు 110 స్థానాలు కనుక వచ్చి మిగతా వస్తే తప్ప ఇప్పుడు కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ కూడా మాకు స్పెషల్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా మమ్మల్ని గుర్తిస్తే మేము ఎన్డీఏ రావడానికి సిద్ధమని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇట్లా ఎవరి కాళ్ళే ప్రాంతీయ పార్టీలు కూడా తమ సొంత ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు ఎన్డీఏ కూడా ఓ పక్కన వైఎస్ఆర్సీపీ నేత జగన్ తోటి కేసీఆర్ తోటి కూడా మంత్రాలు జరుపుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, ఇందాక మీరు అన్నట్టుగా ఒకవేళ యూపీఏకి ఎక్కువ సీట్లు వస్తే రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ఒప్పుకుంటారా? ఒకవేళ ఆయన కాకపోతే ప్రధాన అభ్యర్థిగా ఉండే అవకాశం ఎవరికి ఉంటుంది? ఎందుకనంటే ఆయన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన సరైన టైంలో అంటే మన్మోహన్ సింగ్ని గతంలో ప్రధానిగా చేసిన టైంలో ఆయన కనుక ప్రధాని అయి ఉండుంటే ఆయన ఇప్పటికీ గ్రూమ్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే అప్పుడు ఆయన ఒక అంటే మొదటిసారి ఏమో మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చారు. రెండోసారి ఆయనకి ఏమైందంటే మన్మోహన్ సింగ్ రెండోసారి అప్పుడు కాంగ్రెస్ గెలుస్తారని నమ్మకం లేకుండా ఆ ఓటమి అనేది ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా పెడితే ఓటమి పాలైతే ఆయన ప్రతిష్ట మసకబారుతుందని మళ్ళీ అప్పుడు బలిపశువుగా మన్మోహన్ సింగ్ అని చేసి రెండోసారి పెట్టారు. కానీ అప్పుడు ఎకనమీ గ్రోత్ ఎక్కువ ఉండటము, మన్మోహన్ సింగ్ యొక్క పనితీరు నచ్చటము, ఆయన నిష్కళంకుడు కావటం వలన ఆ రెండోసారి కూడా ఆయన ప్రధాని అయ్యారు. ఆ మూడోసారి ఆయన చేద్దామనుకునే టైంకి అంటే 2014లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది, కేవలం 44 స్థానాలే వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూపీలో కనీసం ఎస్పీ కానీ బీఎస్పీ తమ కూటమిలో కాంగ్రెస్ను కలుపుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. అంటే యూపీ లాంటి బలమైన రాష్ట్రంలోనే కాంగ్రెస్ ఇప్పుడు అంత బలహీనమైన పరిస్థితిలో ఉండగా ఇప్పుడు ఆయనకి ఛాన్స్ ఎక్కడొస్తుందో చెప్పలేము. అంటే ఆయన్ని ప్రధానిగా ఒప్పుకోవడానికి మాత్రం ఎవరు సిద్ధంగా ఉండే అవకాశం లేదు. అంటే మమత కానీ మాయావతి కానీ శరద్ పవార్ వీళ్ళందరూ కూడా పోటీకి వచ్చే అవకాశం ఉంది. అంటే ముందు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పుడు కూడా ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళు ప్రధాని, అంటే ఈవెన్ కేసీఆర్ కూడా తన ప్రధాని అభ్యర్థిగా తన క్లెయిమ్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయన ఆ ఉద్దేశంతో జగన్ తనకి కలిపి దాదాపుగా 30-39 స్థానాలు అంటే రెండు చోట్ల రెండు రాష్ట్రాల్లో కలిపి 42 ఉన్నాయి కాబట్టి వస్తే తను క్లెయిమ్ చేయొచ్చు, తను కూడా ప్రధాని పదవి కోసం క్లెయిమ్ చేయొచ్చు అనే ఆశతోటి ఆ మధ్య ఉన్నారని కూడా అంటే ఉన్నారు. అంటే ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, రాజకీయాల్లో ఏది తప్పు లేదు. అందుకనే రాహుల్ని వీళ్ళు అంగీకరిస్తారనే గ్యారంటీ మాత్రం ఏమీ లేదు. ఓకే, అయితే ఇప్పుడు మరి ఒక పక్క టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ కూడా తిరుగుతున్నారు కదా, దీనికి చంద్రబాబు ఏమంటారు? దీనికి చంద్రబాబు ఆహ్వానిస్తారా? అంటే ఫెడరల్ ఫ్రంట్ ఉందంటారు. అంటే ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి ఆయన కొంచెం తిరిగారు కానీ కేరళ ఇక్కడ తమిళనాడు తీర్థయాత్రలో చేశారు. కానీ చివరికి ఏంటంటే స్టాలిన్ ఆయన కేవలం తీర్థయాత్రకు వచ్చాడు కానీ ఏదో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పేసి చెప్పారు. అట్లాగే ఇప్పుడు కమ్యూనిస్టులకి సంబంధించి కూడా ఇప్పటివరకు కమ్యూనిస్టులతో పొత్తు అనేది కేసీఆర్కి లేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆయన గతంలో వాళ్ళతో పొత్తున్నప్పుడు కూడా బీజేపీతో కలిశాక వాళ్ళని వదిలేశారు. కానీ ఇవాళ జరిగిన కొన్ని అంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేసీఆర్ తోటి వైఎస్ఆర్సీపీ జగన్ తోటి నవీన్ పట్నాయక్ ఆ ముగ్గురిని కూడా టార్గెట్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి 2014 ఎన్నికల్లో 39 సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళ ముగ్గురిని కలుపుకుంటే తమకు ఉపయోగం అవుతుందని అది అనుకుంటున్నారు. కానీ ఈయన అనేది ఫెడరల్ ఫ్రంట్ అనేది యాక్చువల్గా ఆయన మొదట్లో ఆయన ఒక సిద్ధాంతీకరణ ఒక చిన్న సూత్రీకరణ కూడా చేశారు. అంటే చాలా ఉమ్మడి జాబితాలో అంటే కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో అనవసరమైన అంశాలు చాలా ఉన్నాయి, వ్యవసాయం ఇట్లాంటివి కేవలం రాష్ట్రాలు మాత్రమే చూసుకోదగిన అంశాలు ఉన్నాయి, అట్లాంటి అంశాలని రాష్ట్రాలకు బదిలీ చేయించుకోవాలి. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ అంటే మన దేశంలో మనది యూనిటరీ కమ్ ఫెడరల్ వ్యవస్థ కానీ పూర్తిగా ఫెడరల్ వ్యవస్థ కాదు అమెరికా లాగా. కానీ ఈయన కేవలం ఒక ఫెడరల్ ఫ్రంట్ అనేది పెట్టారు కానీ ఆయన ఒక
అంటే ఒక విషయం యూనిటరీ జాబితా నుంచి కొన్ని మన రాష్ట్రాలకు తీసుకురావాలి, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలి. ఇక్కడ మనం పన్నులు పెడుతుంటే కేంద్రంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలాట్మెంట్ చేస్తున్నారని కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. కానీ తర్వాత ఆయన కేవలం ఈ రాజకీయ నాయకులతో కలవటం, ప్రాంతీయ పార్టీలతో కలవటం, రాజకీయాలకే ఆయన పరిమితం అయ్యారు. కానీ ఈ రకమైన సూత్రీకరణ కానీ సిద్ధాంతపరమైన పునాదిని కానీ దానికి ఇంప్రూవ్ చేయడానికి ఆయన పెద్ద ప్రయత్నించినట్టు కనపడలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి? అంటే ఏపీలో నేను సర్వేల ప్రకారం చూస్తే ఇప్పుడు ఇద్దరేమో తెలుగుదేశానికి ఇచ్చారు, ఒకళ్ళేమో అంటే మెజారిటీగా వైఎస్ఆర్సీపీకే వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని ఒప్పుకోవట్లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ సర్వేలను ఆ ఎగ్జిట్ పోల్స్ని ఒప్పుకోవట్లేదు. అంటే ఎవరు అధికారంలోకి వస్తారనేది ఎవరి లాజిక్ వాళ్ళు చెప్తున్నారు. అంటే తనకి అవకాశం ఇవ్వమని చెప్పేసి అంటే అవినీతి పెరిగింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో, అందుకనే తనకు మార్పు కోరే ప్రజలు తనకు అవకాశం ఇస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు. వీళ్ళు సంక్షేమ పథకాలు చివరిలో అంటే పోయినసారి తెలంగాణ మోడల్లోనే ఆయన రైతులకు 8,000 ఇవ్వటం వలన ఇచ్చినట్టే ఈయన డ్వాక్రా మహిళలకు కూడా కొన్ని లక్షల మందికి ఆయన ఖాతాల్లో సొమ్ము వేయటం ఇట్లాంటి సంక్షేమ పథకాలు చేశారు కాబట్టి అవన్నీ తమ కోట్లు పడతాయని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తను ఓడిపోతారని అనుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం తాము అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్టు అని ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాక వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఓకే, అయితే ఒక పక్క మరి విజయసాయిరెడ్డి చంద్రబాబు ట్వీట్ చేసుకుంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కదా, దీనికి అదే అది ఎంత ట్వీట్లు అంటే అదే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇదే సర్వేలను ఆధారం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు హేళన చేసుకోవటం అంటే రాజకీయాల్లో ఇప్పుడు విమర్శలు కూడా ఒక స్థాయి దిగజారిపోయి చేసుకుంటున్నారు. గతంలో ఏదైనా ఉంటే సిద్ధాంతపరమైన విమర్శలు చేసుకునేవాళ్ళు, లేకపోతే విధానపరమైన విమర్శలు ఏమైనా చేసుకునేవాళ్ళు, లేకపోతే రాజకీయాలు వాటికి సంబంధించిన విమర్శలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బిలో ద బెల్ట్ హిట్టింగ్ అనేది ఒక ఆనవాయితీ కింద మారింది. ఓకే, ఇప్పుడు ఈ ట్విట్టరు సామాజిక మీడియా ఇదే ఈ సోషల్ మీడియా ఈ ట్విట్టరు ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని మొన్న ఎలక్షన్స్లో దాదాపుగా రాజకీయ పార్టీలన్నీ కలిపి ఒక గూగుల్ ఫేస్బుక్కే ఒక 80-85 కోట్ల వరకు ఖర్చు పెట్టినాయంటే అంటే వాటిలో వచ్చేదంతా కూడా ఈ తరహా ఒకళ్ళనొకళ్ళు హేళన చేసుకోవటం, ఈ తిట్ల పురాణం, వీటన్నిటికి ఇప్పుడు ఏంటంటే 80 కోట్ల పైన రాజకీయ పక్షాలని ఖర్చు పెట్టినాయంటే దాన్ని బట్టి ఇక ఒక కొత్త ట్రెండ్ రాజకీయాల్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే మళ్ళీ మోడీ ప్రధాని అవుతారా, పార్టీలో బీజేపీ నేతలు సహకరిస్తారా, అంటే మోడీని వ్యతిరేకించే వర్గం బీజేపీలో ఉన్నాయంటారా? అంటే ఉన్నప్పుడు కూడా మోడీని వ్యతిరేకించే వర్గం ఉన్నప్పుడు కూడా అద్వానీ ఈసారి ఆయన ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదు. అంటే ముఖ్యంగా సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, అద్వానీ వీళ్ళిద్దరు కూడా ఆయనకంటే సీనియర్లు. నిజానికి అద్వానీ రథయాత్ర చేసినప్పుడు అక్కడ మేనేజర్లుగా వ్యవహరించిన వాళ్ళు నరేంద్ర మోడీ, ప్రమోద్ మహాజన్ చనిపోవటం వలన అంటే వీళ్ళిద్దరు కూడా అద్వానీ రథయాత్ర అద్వానీకి చాలా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అసలు బీజేపీ ఈ దేశంలో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీగా ఎదగటానికి కావాల్సిన ఒక సైద్ధాంతిక భూమిక ఇచ్చింది. అట్లాంటి టైంలో ఈయన మేనేజర్గా పనిచేశారు. అంటే ప్రమోద్ మహాజన్ కనుక ఆయన మరణించకుండా ఉండుంటే ఆయనే ఈయనకి పోటీదారు అయ్యేవారు. ఇప్పుడు ఇక ఆయనకి ఏంటంటే ఈ వృద్ధ నాయకులు వాళ్ళకి ఏజీ రిస్ట్రిక్షన్ పెట్టారు, దాంతో వాళ్ళని అసలు రంగంలో లేకుండా చేశారు. అంటే అద్వానీ ఇప్పుడు ఆయన ఏదైతే పోటీ చేశారు గాంధీనగర్ నుంచి, ఈ దఫా ఆ సీటు కూడా ఆయన పోటీ చేసే పరిస్థితి లేకుండా అక్కడి నుంచి అమిత్ షా పోటీ చేశారు. ఈ వారణాసి స్థానాన్ని కూడా ఇక పూర్తిగా ఈయన కబ్జా పెట్టినట్టే, అంటే నరేంద్ర మోడీ కబ్జా పెట్టారు. గతంలో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అక్కడి నుంచి పోటీ చేస్తుండేవాళ్ళు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆయన బాగా బలహీనపడిపోయి అంటే ఈ దఫా పెద్దగా సీట్లు రాకపోతే తప్ప మోడీ అమిత్ షాల హవా మాత్రం బీజేపీలో తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు మిగతా ఉన్న వృద్ధ నాయకులు వాళ్ళని ఇది చేసే పరిస్థితి కూడా ఏం కనపట్టలేదు. ఓకే, రైట్ సత్యనారాయణ. We'll be right back.
మొత్తం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలింగ్ లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత కల్పించడం ఈసీ బాధ్యత అన్నారు. రాజకీయ పార్టీలన్నీ లేవనెత్తిన సమస్యలేవి చిన్నవి కాదని, వెంటనే పరిష్కరించకపోతే పెద్దవవుతాయన్నారు. 5% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులను లెక్కించాలన్నారు. ఈ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటి? గత కొన్ని రోజులుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము పోరాడుతున్నామని, ఒక్కో రక్త పరీక్షతో శరీరంలో ఉన్న జబ్బు బయటపడదని, మొత్తం స్కానింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది కూడా అలాంటిదే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్ కార్యాచరణపై అన్ని విపక్ష పార్టీలతో మళ్లీ చర్చించి ఎలా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. As a political responsible political parties, we are representing. Continuously we are fighting. Election commissioner has said one thing. Blood sample. One blood sample testing is enough. Yes, it is enough. That blood sample is showing total pollution of the body. Now we have to go for scanning. Of the whole body. Whole body you have scanned. That is what we are asking. When there is evidence, why you are not doing? That means you are going to, tomorrow it is just like cancer. If you are having cancer, you have to cut that finger. మొత్తం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలింగ్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత కల్పించడం ఈసీ బాధ్యత అన్నారు. రాజకీయ పార్టీలన్నీ లేవనెత్తిన సమస్యలేవి చిన్నవి కాదని, వెంటనే పరిష్కరించకపోతే పెద్దవి అవుతానన్నారు. దీనిపై మనతో చర్చించడానికి ఎన్నికల నిఘా కన్వీనర్ వివీ రావు గారు ఫోనిన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ని ప్రతిపక్ష నాయకులు ఒప్పుకోవట్లేదు, దీనికి మీరేమంటారు? ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఊహాగానాలేనండి. ఎగ్జిట్ పోల్స్ లో దాంట్లో వాస్తవికత అనేది చాలా తక్కువ. ఈరోజు ఒక ఓటరు అన్ని పార్టీల నుండి డబ్బు తీసుకుంటున్నాడు అనే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ డబ్బు తీసుకుంటున్నాడు అంటే రాజకీయ అన్ని పార్టీలను తీసుకుంటారు. ఒక ఒక పార్టీకి నేను ఓటేశానని చెప్పే పరిస్థితిలో లేడు ఓటరు. మరి వీళ్ళకి ఎవరు ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు శాంపుల్స్ కలెక్ట్ చేస్తారో నాకు మనకు అర్థం చేసుకోవాలి. ఇది కొద్ది మంది రాజకీయ పార్టీల వాళ్ళ యొక్క అవసరాల రీత్యా ఈ ముందస్తు ఎగ్జిట్ పోల్స్ క్రియేట్ చేయడం వల్ల దీని ద్వారా కొద్ది మంది లబ్ధి పొందడం కోసం ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.
గంటన్నర పాటు సమావేశమై ఈసీతో చర్చించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈవీఎంలలో సమస్యలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని, ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతుందని వివరించామన్నారు. ఈసీ వద్ద మేము ప్రధానంగా 2-3 అంశాలు ప్రస్తావించామని, ఒక శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్ స్లిప్పుల్ని యథాచికంగా లెక్కించాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే మొదట ఈవీఎంల లెక్కింపు చేపట్టిన తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని ఈసీ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. అందుకే 22 పార్టీలు ఒప్పుకోలేదు. అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్ స్లిప్పులు ముందుగా లెక్కించాలని డిమాండ్ చేశామన్నారు. వాటిలో తేడా వస్తే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని, తర్వాత చేసిన ఉపయోగం ఉండదు అని అన్నారు. देश का जो 75% वोट है वो उसको रिप्रेजेंट करते हैं. और 1.5 घंटा मीटिंग हुई और सभी राजनीतिक दलों ने मीटिंग में बताया अपने अपने प्रांतों में कि किस तरह से ईवीएम की कुछ मशीनें कई गाड़ियों में आ रही हैं, जा रही हैं, स्ट्रांग रूम के आसपास में जा रही हैं, प्राइवेट गाड़ियों में आ रही हैं. और सभी राजनीतिक दलों ने बताया कि इलेक्शन के वक्त भी कई ईवीएम मशीनें खराब थी और कई ईवीएम मशीन्स पे जब एक राजनीतिक दल के उम्मीदवार का बटन दबाते थे तो दूसरी पार्टी का, विशेष रूप से भारतीय जनता पार्टी के नाम पे चला जाता था. तो ये तमाम चीज़ें हम लोगों ने इलेक्शन कमीशनर और इलेक्शन चीफ इलेक्शन कमीशन और उसके कमीशन के सामने रखी. तो हमने पिछले 3-4 साल ईवीएम्स के बारे में जो शिकायत है, जो शकूक है, जो इलेक्शनों में शिकायतें मिलती हैं, उनको लोकसभा, राज्यसभा और विधानसभाओं में और उसके बाद भी जनता में उठाया है. और कई दफ़ा हम कमीशन से मिले हैं सभी राजनीतिक दल. आज हमने दो तीन चीज़ें मोटी मोटी बताई. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.